ఈ వీడియో ఎవరిని తగ్గించడానికి కాదు, అలా అని ఎవరిని కించపరచడానికి కూడా కాదు. కేవలం సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అనాలిసిస్ మాత్రమే. టైటిల్ మాత్రమే కాకుండా టోటల్ వీడియోని చూస్తే నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమవుతుంది. సరేనా, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఈయననే మనం బ్రహ్మంగారు అని అంటుంటాం. ఈయన పేరు వినగానే మనకు మొదటిగా ఫస్ట్ గుర్తుకొచ్చే థాట్ కాలజ్ఞానం. అసలు భవిష్యత్తుని మనం ఊహించగలమా? అంటే ఫ్యూచర్ని మనం ముందే ఎక్స్పెక్ట్ చేయగలమా? మరి బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ఎంతవరకు నిజం? మీరు నేను కాలజ్ఞానం చెప్పగలమా అనే అన్ని ప్రశ్నలకి మీకు ఈరోజు సమాధానం దొరకబోతోంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. బ్రహ్మంగారి కాలజ్ఞానం వరల్డ్ మొత్తానికి తెలుసు. ఈయన 16వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో పుట్టారు. ఈ ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఎగ్జాక్ట్గా జరిగింది అని, జరగబోతుంది అని చాలామంది నమ్ముతున్నారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం. మొదట, నేలపై దీపాలు వెలుగుతాయి, అదే హైడ్రో ఎలక్ట్రిసిటీ. రెండవది, ప్రాణం లేని వాహనాలు వస్తాయి, అవే పెట్రోల్తో నడిచే వెహికల్స్. మూడవది, దొంగ బాబాలు ఎక్కడ పడితే అక్కడ పుడతారు. ఇప్పటికే అలా చాలామంది ఉన్నారు, పేర్లు అవసరం లేదు. ఇంకా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి కూడా ఈయన చెప్పారు అని అంటుంటారు. ఈయన 1610 సంవత్సరంలో పుట్టాడు. కానీ ఈయన పుట్టిన 300 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో కూడా ఈయన ముందే చెప్పారు. అది ఎలా సాధ్యమైంది, అది ఎంతవరకు నిజం అనే కంక్లూజన్ ఇచ్చే ముందు నా వ్యూస్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. మనకు కొన్ని సంవత్సరాల ముందు 2G ఉండేది, దాని తర్వాత 3G వచ్చింది, ఇప్పుడు 4G వస్తుంది. మరి నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది? ఆబ్వియస్లీగా 5G అంతే. సో ఇప్పుడు మనం కాలజ్ఞానం చెప్పామా? మీకు తెలుసా, మనుషులందరికీ పిఏఏ అనే ఫీచర్ ఉంటుంది. పిఏఏ అంటే ప్రిడిక్టివ్ యాంటిసిపేటరీ యాక్టివిటీ. ఏదైనా పెద్ద విపత్తు వచ్చే ముందు, లేక ఏదైనా సృష్టి నుండి వచ్చేది, అంటే ఏదైనా భూకంపము లేక సునామియో ఇలా ఏదైనా వచ్చే ముందు 10 సెకండ్ల ముందే మనిషికి తెలుస్తుందట. అప్పుడు మనకు సడన్గా హార్ట్ బీట్ పెరగడం, కంట్లో పిప్పులు డైలేట్ అవ్వడం, మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది ఫాస్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం 10 సెకండ్ల తర్వాత జరిగే భవిష్యత్తుని మనం ముందే చూడగలుగుతున్నాం. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఇది ఎలా సాధ్యం అని అడిగితే అర్థమయ్యేలా చెప్తా వినండి. ఇప్పుడు కాలం అనేది నీటి ప్రవాహం లాంటిది, కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ విపత్తు అనేది ఒక కర్ర లాంటిది అనుకుంటే, ఈ నీటి ప్రవాహంలో కర్రని నిలువుగా పెడితే ఆ స్టిక్కి తాకిన నీరు ఒక బ్యాక్ వేవ్ని చూపిస్తుంది. అదే భవిష్యత్తు. అంటే ఇది కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అందుకనే ఈ 10 సెకండ్లని మనం ముందుగానే చూడగలము అని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే జంతువులకి ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు వాటికి ముందుగానే తెలిసిపోతుంది అలా అన్నమాట. సో మనకి 10 సెకండ్ల ముందు మాత్రమే తెలుస్తున్నాయి. అలానే బ్రహ్మంగారికి 300 సంవత్సరాల తర్వాత జరిగేవి కూడా ముందే తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, బ్రహ్మంగారిలాగే చాలామంది బాబాలు కావచ్చు, సిద్ధ గురువులు కావచ్చు, నాస్ట్రాడమస్ కావచ్చు, ఇలా జరగబోయేది చెప్తాము అని క్లెయిమ్ చేసిన ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత జరగబోయేవి చెప్తాము అంటారే కానీ 1 డే తర్వాత, అంటే రేపు జరగబోయేది ఎందుకని చెప్పరు? పోనీ రేపు కాకపోతే 1 నెలలో జరిగేవి ఎందుకని చెప్పరు? అందరూ 100 సంవత్సరాల తర్వాత జరిగేవే ఎందుకని చెప్తున్నారు? అంటే రేపు జరిగే విషయాలు వీళ్ళు చెప్పలేరా? లేదా జనాలని వీళ్ళ మైకంలో ఉంచాలి అని అనుకుంటున్నారా? ఒకసారి ఒక స్వామీజీ తన ఆశ్రమం దగ్గర ఒక బోర్డు పెట్టాడంట, ఎటువంటి విషపూరితమైన పాము కాటుకైనా నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది అని. అప్పుడు ఒక డాక్టర్ పర్సనల్గా ఆ స్వామీజీని ఒక ప్రశ్న అడిగాడంట. అదేంటి అంటే, స్వామి ఒక్కొక్క పాముకి ఒక్కొక్క రకం విషం ఉంటుంది, అంటే కొన్ని రకాల విషయాలు గుండెపైన పనిచేస్తాయి, కొన్ని రకాల విషయాలు నరాలపైన పనిచేస్తాయి, మరి మీరు అన్ని రకాల విషయాలకి ఒకే మందు ఉంది అని అంటున్నారు, అది ఎలా అని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అన్నాడంట, నువ్వు ఎవరికి చెప్పను అంటే ఒక రహస్యం చెప్తా. అదేంటి అంటే, ఇండియాలో ఉన్న 90% పాములు నాన్ పాయిజనస్, అంటే అవి కాటు వేసినా మనుషులకి ఏమీ కాదు,
కాబట్టి ఎవ్వరు వచ్చినా ఇదే మందు ఇస్తాం, నిజానికి ఇది మందే కాదు, ఎలాగో ఆ పాము విషపూరితమైనది కాదు కాబట్టి, వాడికి ఏమీ కాదు కాబట్టి వాడు ఈ మందు పనిచేసింది అని అనుకుంటాడు అని అన్నాడు. మరి విషమున్న పాము కాటు వేసిన వ్యక్తి మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు అని అడిగాడు. వాడికి ఇదే మందు ఇస్తాము కానీ వాడు చనిపోతాడు, అప్పుడు మీరు ఇతన్ని ఆశ్రమానికి చాలా లేటుగా తీసుకువచ్చారు అని చెప్తామన్నాడు. ఇప్పుడు ఈ స్వామీజీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇండియాలో చాలామందికి సరైన ఆలోచన శక్తి లేక చాలామంది బాబాల దగ్గర ఇలానే మోసపోతున్నారు. ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవాలి అంటే ముందుగా కాలం యొక్క ప్యాటర్న్స్ మనకు తెలిసి ఉండాలి. అంటే కాలం అనేది రెండు ప్యాటర్న్స్గా ఉంటుంది, ఒకటి లీనియర్ ప్యాటర్న్, ఇంకొకటి సైక్లిక్ ప్యాటర్న్. లీనియర్ ప్యాటర్న్ అంటే మనం ఇంతకుముందు బటన్స్ ఉండే ఫోన్ని వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం టచ్ స్క్రీన్స్ వాడుతున్నాం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి బటన్స్ ఉండే ఫోన్ని వాడతామా? నెవర్. దానినే మనం లీనియర్ చేంజ్ అని అంటాం. ఇప్పుడు సైక్లిక్ ప్యాటర్న్ సింపుల్గా చెప్పాలి అంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ సైకిల్, బిజినెస్ సైకిల్, ఎకనామిక్ సైకిల్, ఇలా మనకు తెలిసి 300 సైక్లిక్స్ అనేవి ఉన్నాయి. ఈ సైక్లిక్స్ అన్నీ ఒక కొంత పీరియడ్ తర్వాత ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతాయి. ముందుగా ఈ సైకిల్స్ని అర్థం చేసుకోగలిగితే మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలం. వారెన్ బఫెట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఈ ఎకనామిక్ సైకిల్స్ని బాగా స్టడీ చేసి నెక్స్ట్ ఏది రేటు పెరుగుతుందో ఏది రేటు తగ్గుతుందో ముందుగానే ప్రిడిక్ట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయారు. అలా అని ఆయనకి కాలజ్ఞానం తెలుసు అని కాదు, ఇది జస్ట్ సైకిల్స్ని స్టడీ చేసి ప్రిడిక్ట్ చేశారు అంతే. మీరు ఎవరైనా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి అనుకుంటే పాస్ట్లో జరిగిన అన్ని విషయాలను మనం తెలుసుకోవాలి, ప్రస్తుతం జరిగే అన్ని విషయాలను అర్థం చేసుకోగలగాలి. అలా అయితేనే మీరు కూడా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలరు. మీకు తెలుసా, బ్రహ్మం గారు అత్యంత మేధావి. ఆయన అప్పట్లో ఉన్న అన్ని వేదాలను, గ్రంథాలను చదివి చరిత్రని, చరిత్రలోని మార్పులని, చరిత్రలోని సైకిల్స్ని అర్థం చేసుకున్నారు. దానిని బట్టే భవిష్యత్తులో ఇలా జరగవచ్చు అని కాలజ్ఞానంలో ఆయన వర్షన్లో రాశారు. అసలు కాలజ్ఞానంలో 300,000 ప్రిడిక్షన్స్ ఉన్నాయట, కానీ ఈ 300,000 ప్రిడిక్షన్స్లో ఎన్ని నిజమయ్యాయి అని అంటే, మనం కంపారిటివ్ రిలేటింగ్ ద్వారా మనం మహా అయితే 100 విషయాలు మాత్రమే మనం చెప్పగలము. 300,000 ప్రిడిక్షన్స్లో కేవలం 100 మాత్రమే జరుగుతాయంటే సక్సెస్ పర్సెంటేజ్ ఎంత? నాకు తెలిసి 1% కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మం గారు చెప్పిన ప్రిడిక్షన్స్లో కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. నందననామ సంవత్సరం అంటే 2012 సునామీ భూకంపాలు వచ్చి కోట్ల మంది మరణిస్తారు అని రాసి ఉంది, కానీ అది జరగలేదు. ప్రతి సంవత్సరం జరిగేలానే నార్మల్ డెత్ రేటే ఆ సంవత్సరం నమోదయ్యింది. విజయనామ సంవత్సరం అంటే 2013 శ్రీశైలంలో శివుడు భక్తులతో మాట్లాడతాడు అని, అప్పుడు గుడిలో నుండి మంటలు పొగ బయటికి వస్తాయి అని రాసి ఉంది. ఇంకా అక్కడ భ్రమరాంబికాదేవి గుడిలోకి ఒక క్రొకడైల్ వచ్చి అది మేకలాగా 8 పాటు ఏడ్చి తర్వాత మాయమైపోతుంది అని రాసి ఉంది, కానీ అది కూడా జరగలేదు. ఇలాంటివి ఎన్నో విషయాలు జరగని ఉన్నాయి. అలా అని అన్నీ జరగలేదు అని కాదు, కొన్ని మాత్రం జరిగాయి. ఇక్కడ నేను బ్రహ్మం గారిని తక్కువ చేయట్లేదు, ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నా వరకు ఆయన అత్యంత మేధావి మరియు జ్ఞాని. ఆయన పాస్ట్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఎలా జరగవచ్చు అని ప్రిడిక్ట్ చేశారు, కానీ అన్ని విషయాల్లో కాల్కులేషన్స్ కరెక్ట్గా అవ్వాలి అని రూల్ లేదు కదా. అలానే కొన్ని కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు ఈ కరోనా అనేది ఒక విపత్తు. ఆయన ప్రిడిక్ట్ చేసి కాలజ్ఞానంలో రాసింది ఏంటి అంటే, ఈశాన్యం నుండి విషగాలి వస్తుంది, ఆ విషగాలి వల్ల 100,000 ప్రజలు చనిపోతారు, ఆ వ్యాధి పేరు కోరంకి, అది 1,00,000 తగిలి కోడిలాగా చనిపోతారు అని రాశారు. ఇప్పుడు ఆ కోరంకి అనేది కరోనా అని అనుకుంటున్నారు, కానీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పింది ఈ వ్యాధి గురించేనా అని చర్చ నడుస్తుంది. సో ఇలాంటివి ఆయన చెప్పినవి కూడా చాలానే జరిగాయి. కానీ ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటి అంటే, ఎవరైనా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేశారు అంటే అది కేవలం హిస్టరీని, పాస్ట్ని, సైకిల్స్ని తెలుసుకొని సింపుల్ కాలిక్యులేషన్స్తో ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగారు అని అర్థం. కానీ అందులో 1% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది. ఆ 1% మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాము, మిగిలిన ఆ 99%ని మర్చిపోతున్నాము. కాబట్టి ఎవరో మన భవిష్యత్తులో ఇలా ఉంటాము అని ఎదురు చూడడం కాకుండా, ఏ రోజైనా నీ ప్లానింగ్తో, నీ హార్డ్ వర్క్తో, నీ స్ట్రాటజీతో నీ భవిష్యత్తును నువ్వే రాసుకోవాలి. సో గైస్, చూశారు కదా ఈ వీడియోని? సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి,
అండ్ మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో అందరితో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ అయితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ.